ఇచ్చాలి. ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కలిసి ఎంపిక చేసిన అభ్యర్థి కాబట్టి తప్పనిసరిగా మిత్రపక్షాలు. ఒకవేళ టీడీపీ అభ్యర్థి అయితే బీజేపీ జనసేన అభ్యర్థులు క్యాడర్ అంతా గెలిపించాలి. అలాగే జనసేన అనపర్తిలో జనసేన సారీ అనపర్తిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థించారు కాబట్టి అక్కడ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు సహకరించి ప్రజల్లో తీసుకెళ్లాలి. దీనిలో ఏ రకమైన డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే ఆయా పార్టీ అధినేతలు వాళ్ళతో మాట్లాడి వారిని ఆయా ఆశావాహుల్ని బుజ్జగించి వారిని ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమశిక్షణ పద్ధతిగా తీసుకురావాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఇప్పుడు అనపర్తిలో నల్లమిర్ర రామకృష్ణారెడ్డి గారు వారి ప్రచారం వారు చేసుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఇటీవల పురంధేశ్వర గారు కూడా కలిసినట్టున్నారు ఆయన. మరి వారు త్వరలో అవన్నీ మానేసుకొని మా యొక్క భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అభ్యర్థిని మద్దతు పలుకుతూ వారు కూడా వారి యొక్క గెలుపు కోసం పనిచేస్తారని మేమైతే ఆశిస్తున్నాం. అలాగే కొన్ని చోట్ల ఈ సమస్యలు ఉన్నాయి సాయి గారు. ఇప్పుడు అరకు ఉంది, రాజారావు గారికి ఇచ్చాం. అయితే గతంలో నేను కూటమిలో రాకముందే తెలుగుదేశం పార్టీ దొనదొర గారికి ప్రకటించారు. దొనదొర గారికి ప్రకటించిన కానీ అప్పుడే అక్కడ ఒక అసమ్మతి అభ్యర్థి ఇండిపెండెంట్ రెడీ అయ్యారు. ఇప్పుడు ఈ దొనదొర కాదని రాజారావు గారికి ఇవ్వటం వల్ల ఆయన ఎంఎస్గా ఉన్నారు. సో వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్ గా చేస్తా అంటున్నారు. సో ఇది తెలుగుదేశం పార్టీ నాయకత్వం సవరించుకోవాల్సిన వారితో మాట్లాడి సెట్ చేయాల్సిన అవసరం ఉంది. అలా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు సవరించుకొని ముందుకెళ్లే విధంగా తద్వారా ఏదైతే ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు నాయని ఒక విజనరీ ముఖ్యమంత్రి ఇంకోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఇటువంటి డిస్టర్బెన్సెస్ ను తప్పనిసరిగా సెట్ చేసుకొని ఓట్ ట్రాన్స్ఫర్ సక్రమంగా జరిగే విధంగా సహకరించే విధంగా చేయవలసిన అవసరం అయితే ఉంది. నెంబర్ వన్. ఇక ఐవీఆర్ఎస్ గురించి మీరు అడిగారు, ఇందాక మిత్రులు జనసేన వారు కూడా చెప్పినట్టుగా ఐవీఆర్ఎస్ అన్నది ఒక కోలబద్ధమే కానీ అది పూర్తి స్థాయి 100% అయితే దాని మీద తీసుకోరు. ఇప్పుడు మేము కూడా చేశాం. ఇప్పుడు నేను కూడా మీకు గతంలో చెప్పాను, రాజమండ్రి పార్లమెంట్ సంబంధించి నేను 3-మెంబర్ కమిటీ నేను సభ్యుడు, నేను వెళ్ళాను. మరి అక్కడ పార్లమెంట్ క్యాండిడేట్లు సోమిరాజు గారి పేరు చెప్పారు, ఆయన పేరు రాసుకున్నాను. అలాగే రివర్ బే జాస్తి కెప్టెన్ జాస్తి ఆయన పేరు రాసుకున్నారు. అది కంటిపూడి సర్వారాయుడు గారి పేరు రాసుకున్నాను. పురదేశ్ గారి పేరు ఎక్కడ రాయలేదు, చెప్పలేదు, నేను రాసుకోలేదు ఆ కమిటీ సభ్యుడిని. అలాగే ఫోన్ కాల్స్, ఢిల్లీ నుంచి ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి చాలా మంది, ఎవరెవరు అభ్యర్థి బాగుంది. మరి ఏ ఫోన్ కాల్స్ లో అనకాపల్లి సీఎం రమేష్ గారు బాగుంటుందని అడిగారు, ఏ ఫోన్ కాల్ లో అడగలేదు కదా. ఏ ఫోన్ కాల్లో బద్వేల్లో రోషన్న బాగుంటుందని అడిగారు, అడగలేదు కదా. ఏ 3-మెంబర్ కమిటీలో వైసీపీ తిరుపతి